మటన్ ఆర్ గ్రీన్ పీస్ కి టిక్కకి కావాల్సిన పదార్థాలు మటన్ కీమా 250 గ్రాములు గ్రీన్ పీస్ 1 కప్పు జీలకర్ర 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు పసుపు 1/2 స్పూన్ కారం 1/2 స్పూన్ గరం మసాలా పొడి 1/2 స్పూన్ పచ్చి మిరపకాయ ముక్కలు కొన్ని ఎగ్ 1 కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు ఉప్పు తగినంత కొత్తిమీర 1/2 కప్పు मटन और ग्रीन पीस की टिक्की तैयारी विधान मुंदुगा स्टव वेलिगिंची पैन पेट्टुकोनी नूने पोसी वेड़ी चेसुकोवाली नूने वेड़ैयाक अंदुलो कोद्दिगा जीलकर्र सन्नगा कट चेसिन पच्चिमिर्ची मुक्कलु उल्लिपाय मुक्कलु वेसी वेयिंचुकोवाली उल्लिपाय मुक्कलु वेगाक मटन कीमा वेसी कलुपुतू वेयिंचुकोवाली कोद्दिगा फ्रई अय्याक उप्पु पसुपु कारं अल्लं वेल्लुल्लि पेस्ट वेसी कलिपि मूत पेट्टि 10 निमिषाल पाटु उडिकिंचुकोवाली मटन बागा उडिकाक कोद्दिगा गरं मसाला उडिकिंचिन पच्चि बटाणी कोत्तिमीर वेसी कलुपुकोनी चल्लारनिंचुकोवाली చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మరొక బౌల్లోకి తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్ ఎగ్ వైట్ వేసి చక్కగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడయ్యాక కలుపుకున్న మటన్ మిశ్రమాన్ని చిన్న చిన్న టిక్కాలుగా చేసుకొని పాన్ మీద వేసి రెండు వైపులుగా చక్కగా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఆర్ గ్రీన్ పీస్ కి టిక్కీ రెడీ।